చేయట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. ఏం చేయాలి ప్రభువా అని ఎంతో ప్రార్థించగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తే 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది, 100,000 కంపెనీలు వస్తాయి, 13 ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సిటీ లాగా తయారవుతాయి. ఇదంతా ప్లాన్ చేసి అందరూ మర్చిపోయిన స్పెషల్ స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇచ్చి వాదనలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే 10 సెప్టెంబర్ ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్ర గారు, కిరణ్ మాయ్ గారు దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ నోటీసులు పంపించారు. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ను కూడా మీరు పార్టీ చేశారంటే సూటిగా జవాబు చెప్పారు. యువరానర్ దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పాట్నాడు విత్ బిజెపి గవర్నమెంట్ టు గెట్ ద స్పెషల్ స్టేటస్ టు గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6 crore. And then he quit, he criticized. Then again, he joined NDA for so many reasons, including the special status. But he has miserably failed. Just like Jagan government for 5 years, failed to bring special status. And Chandrababu Naidu government. Two governments, Andhra Pradesh, ko pratyeka hoda tisukoralekapoyarani. మేము ప్రత్యేక హోదా ఇవ్వమని మోదీ గారు క్లియర్ గా పార్లమెంట్ లో చెప్పేశారు. ఎందుకు ఇవ్వరు? ఎలక్షన్ ముందు 2014లో వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి మేము బీజేపీ గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, దాంతో పాటు ఇంకో 10 ఇస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మం ఇప్పుడు అమ్మేస్తున్నారు. April 25 అది కూడా వాదనలు వినిపించి మరలా జూలైలో స్టే తీసుకొచ్చారు. 8 లక్షల కోట్లు 4,000 కోట్లు అందిస్తుంటే అరే ప్రజాశాంతి పార్టీ అధికారంలో లేదే, నేను ఎలా తేగలను? ఎఫ్సీ ఏరియాలకు పర్మిషన్ ఇవ్వరు, డబ్బు తేయడానికి పర్మిషన్ ఇవ్వరు, ఉన్న డబ్బు వాడడానికి రిలీజ్ చేయరు. అడుగు అడుగుని అడ్డుకుంటున్నారు. ఎలాగ నా 10 కోట్లు తెలుగు ప్రజలకు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఏమన్నారు? వచ్చి తీరుతుంది. నేను చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 24 సెప్టెంబర్ వారు కౌంటర్ ఫైల్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఊరుకోను కదా, ఏ సాకులు చెప్పినా ఊరుకునేది లేదు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కొరకు 70 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా సిపిఐ సిపిఎంలు రాజీనామా చేస్తే 1971 స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుంది. 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, నాతో పాటు మీరు ఢిల్లీలో ధర్నా చేయండి. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నా, అన్ని పార్టీల్ని ఆహ్వానిస్తున్నా. ఒక్కరోజు కూర్చోండి, 200 కంట్రీ షేక్ అయిపోతాయి. 24 గంటల్లో ప్రత్యేక హోదా వస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం నష్టం లేదు. 100,000 కంపెనీలు వస్తాయి, తద్వారా 10-20 లక్షలు సంవత్సరానికి వచ్చిన 50 నుంచి 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నాది. తెచ్చాను కదా, ఇదే అడవి లాంటి హైదరాబాద్ ని ఈ రెవ్వరు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కేసీఆర్
గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి తీసుకొచ్చాను కదా, వందల కంపెనీలు పెట్టాను కదా, ఈరోజు హైదరాబాద్ ఒక వండర్ వరల్డ్గా అయింది కదా, మాటలు కాదు కానీ 700 కంపెనీలు తీసుకొచ్చాను కదా. అప్పుడు కూడా ధర్నా తర్వాత ఏమో పోతే రాజీనామాలు చేద్దాం. వీరులు శూరులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరేటట్టే. ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళకి వాళ్ళ పాపం పండింది, అది కూడా వాదనలు వినిపించారు. అద్భుతంగా నోటీసులు వెళ్తున్నాయి. ఆల్రెడీ సింగిల్ జడ్జి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 5 నేను వాదనలు వినిపించా, సారీ సెప్టెంబర్ 6 నోటీసులు సెప్టెంబర్ 9 వెళ్ళాయి. మరలా 10 నేను సీజే గారి ముందు 11 నేను కలిశాను, మెన్షన్ చేశా. ఈ గురువారం 19 డేట్ ఇవ్వమన్నాను ఇచ్చారు. వీళ్ళందరికి ఈ అవినీతి 10 ఎమ్మెల్యేలకి దేవుడు ప్రజలు కోర్టులు బుద్ధి చెప్తారు, లేకపోతే విడిచిపోయారు. నాకు బెదిరింపు కాల్సి వస్తున్నారు. రే నేను బెదిరిపోతాను, ఇంటికి వచ్చి అర్థం చేస్తాను, మళ్ళీ ఎవరైనా కాల్ చేస్తే గుర్తించుకోండి కేసీఆర్ పిలిచిపెట్టి. రేటి నన్ను బెదిరించారంటే నేను బట్టలు నొక్కుతాను, మీరు పుట్టు పుట్టు అయిపోతారు రాజశేఖర రెడ్డి అయినట్టు. నేను ప్రజల కొరకు పోరాడు. 4 తెలంగాణ ప్రజలకి వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి తమ్ముడు అప్పు తీసేసుకోండి, ఆ 2 లక్షలు ఎక్స్ట్రా నేను డిసెంబర్ 9 రాగానే మీ 2 లక్షల అప్పులు తీర్చేస్తా. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణ్ వాడు. ఎక్కడున్నారా బాబు రేవంత్? 6 చేయలేక హైదరాబాద్లో ఒక డ్రామా సృష్టించారు. మంచిదే, పార్కుల్లో కట్ని అని చూసారా లైవ్ ఇచ్చిన వాళ్ళు కొందరు ఆపబోతున్నారు. ఆపకండి, నాతో మీరుండండి, మీతో నేనుంటాను, దేవుడు మనతో ఉంటాడు, మోదీ గవర్నమెంట్ మెడ నొక్కుతాం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 6 తెచ్చే బాధ్యత నాది. నేను చెప్పినట్లు టీడీపీ జనసేన వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు చేస్తే 3 స్టెప్. మొదట ధర్నా, 2 రాజీనామాలు, 3 అది అప్పుడు చెప్పం. ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తా, లేనంతా ఇచ్చేకూడదు, నాకు అదే ప్రాబ్లం.